ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలకు ఐఎఫ్పి ప్యానల్స్, అదేవిధంగా ప్రాథమిక తరగతులైనటువంటి 1 నుంచి 5 తరగతులు ఉండే ప్రతి పాఠశాలకి స్మార్ట్ టీవీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే 6 నుంచి 12వ తరగతి ఉండేటువంటి ప్రతి క్లాస్ రూమ్కి, ప్రతి సెక్షన్కి కూడా ఒక ఐఎఫ్పిని ఇవ్వడం జరిగింది. అయితే మన దగ్గర ప్రధాన ఉపాధ్యాయులకి రాష్ట్ర కార్యాలయానికి కానీ జిల్లా కార్యాలయానికి కానీ ఒకవేళ ఏదైనా సాంకేతిక లోపం వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక కేబుల్ కానీ ఒక గ్యాడ్జెట్ కానీ తక్కువ వచ్చినట్లయితే అది చెప్పడం అనేటువంటి సమాచారం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర కార్యాలయం ఫేషియల్ రికగ్నిషన్ యాప్లోనే మనం ఒక ఐకాన్ ఎనేబుల్ చేసి ప్రతి పాఠశాలలో గ్యాడ్జెట్స్ ఏమేమి ఇచ్చామో, ఏ ఏ యాక్సెసరీస్ ఇచ్చామో అనడానికి చాలా సులభంగా ప్రధాన ఉపాధ్యాయులు వారి యాప్లో ఈ వివరాలన్నీ నమోదు చేసేటువంటి ఒక ప్రక్రియను రూపొందించామండి. దాన్ని స్టెప్ బై స్టెప్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇది ఫాలో అవుతూ మీ పాఠశాలలకు ఇచ్చినటువంటి స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పిల వివరాలు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మీ మొబైల్లో ఫేషియల్ రికగ్నిషన్ యాప్ని ఓపెన్ చేసి, ప్రధాన ఉపాధ్యాయుల వారికి లాగిన్ ఉంది, ఆ లాగిన్ ద్వారా ఆ మీ లాగిన్ ఓపెన్ చేసుకుని, ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు డేటా సింక్ చేసుకోవాలి. డేటా సింక్ చేసుకోవడం అనేది మనందరికీ తెలుసు. డేటా సింక్ అంటే అన్నీ గ్రీన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత సర్వీసెస్లోకి వెళ్తాము. సర్వీసెస్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇన్ఫ్రా ట్యాగింగ్ అనేటువంటి ఒక ఐకాన్ని మనము రూపొందించడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది. ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో ఇన్ఫ్రా ట్యాగింగ్ అనేటువంటి ఒక ఐకాన్ని యాడ్ చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ డివైస్ అనేటువంటిది మీరు క్లిక్ చేస్తే మీకు 2 రకాల డివైస్లు వస్తాయి, ఐఎఫ్పి ప్యానల్, స్మార్ట్ టీవీ. స్మార్ట్ టీవీ అంటే మనము 1వ తరగతి నుంచి 5వ తరగతి అది ఏ పాఠశాలలో ఉన్నా, ఉదాహరణకి ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 ఉన్నా, యూపీ స్కూల్లో 1 నుంచి 5, అదేవిధంగా హై స్కూల్లో 3 నుంచి మెర్జింగ్ అయినటువంటి స్కూల్స్లో 3 నుంచి 10వ తరగతి ఉండే పాఠశాలలో కూడా 3 నుంచి 5 తరగతులకు కూడా మనం స్మార్ట్ టీవీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6 నుంచి 12వ తరగతి ఉండేటువంటి ప్రతి పాఠశాలకి కూడా మనము ప్రతి సెక్షన్కి ఒక ఐఎఫ్పి ప్యానల్ ఇవ్వడం జరిగింది. వీటి వివరాలు ఇప్పుడు ఏ విధంగా నమోదు చేయాలో స్పష్టంగా చెప్తున్నాము. ఉదాహరణకు నేను ఐఎఫ్పి ప్యానల్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నేను ఆటో పాపులేటెడ్గా మీ పాఠశాలకి ఎన్ని డివైస్లు ఇచ్చామో ఆల్రెడీ మీకు మేము ఆటో పాపులేట్ చేస్తున్నాం. సో ఈ పాఠశాలకి నేను ఈ లాగిన్ తీసుకున్న ఈ పాఠశాలకి 5 డివైసులు శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఏం చేయాలంటే ఈ కింద వస్తున్నటువంటి స్క్రీన్లో 5 5 అని మేము చెప్పాం కదా, 5 వచ్చినాయంటే 5 5 నమోదు చేయండి. ఉదాహరణకి 4 వచ్చాయనుకోండి 4. ఓకే, సో మేము ఆటో పాపులేటెడ్గా శాంక్షన్ అయినటువంటి డివైసెస్ సంఖ్యని మీకు ఇవ్వడం జరిగింది. ఈ సంఖ్యని మీరు 5 5 5 5 వచ్చాయి కాబట్టి 5 కొట్టాము. తర్వాత వీటిలోని ప్రతి డివైస్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. మీకు ఐఎఫ్పి ప్యానల్కి పక్కన ఒక సీరియల్ నెంబరు స్టిక్కర్ అంటించి ఉంటుంది, లేదా సెట్టింగ్స్లో కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ని మీరు ఐఎఫ్పి ప్యానల్ 1 2 3 4 ఎన్ని ఐఎఫ్పి ప్యానల్స్ వస్తే అన్ని. తర్వాత స్క్రీన్లోని బ్రాండ్, అంటే మనము రాష్ట్రంలో 4 రకాలైనటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ సప్లై చేస్తున్నాము, వ్యూసోనిక్, శాంసంగ్, ఎల్జీ, యాసర్. ఈ పాఠశాలకి వ్యూసోనిక్ వచ్చాయి అనుకుందాం, వ్యూసోనిక్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్న తరువాత ఇక్కడ మొదటి తరగతి యొక్క వివరాలన్నీ నమోదు చేసాం, కానీ ఇక్కడ సబ్మిషన్ పెండింగ్ అని ఉంది. ఎందుకనంటే మిగిలిన 4 తరగతుల యొక్క వివరాలు నమోదు చేస్తేనే అక్కడ సక్సెస్ అని వస్తుంది. అంచేత మొదటిది మొట్టమొదటిది నమోదు చేయగానే సబ్మిషన్ పెండింగ్ అని ఉందని కంగారు పడవలసిన పని లేదు. మనకి ఎన్ని ఐఎఫ్పిలు ఇచ్చారో అన్నింటి వివరాలు మనం నమోదు చేసిన తర్వాత మాత్రమే సక్సెస్ అని వస్తుంది. కాబట్టి అప్పుడు సబ్మిట్ అనేటువంటిది నొక్కాలి. కాబట్టి దయించి ఈ విషయాన్ని గమనించగలరు.
అంటే ఎంత డీటెయిల్డ్ యాప్ అంటే ఇది ఏ సెక్షన్లో ఏ నెంబర్ ఏ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి ఐఎఫ్పి ఇచ్చామనేటువంటిది క్లియర్గా చెప్పడం జరిగింది. ఉదాహరణకి 6వ తరగతి, 6వ తరగతి క్లిక్ చేసాం, 6వ తరగతికి ఏ సీరియల్ నెంబరు ఐఎఫ్పి వచ్చింది, ఆ సీరియల్ నెంబర్ని నమోదు చేస్తున్నాం, నమోదు చేసాం. నమోదు చేసి మనం ఏం చేయాలి, డన్ కొట్టాలి. ఓకే, డన్ కొట్టిన తర్వాత అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ ఐఎఫ్పితో పాటు మనం కొన్ని యాక్సెసరీస్ ఇచ్చామండి. ఏంటంటే ఆండ్రాయిడ్ బాక్స్, ఆ సెక్షన్కి ఆ పాఠశాలలో 5 ఐఎఫ్పీలు ఇస్తే 5 ఆండ్రాయిడ్ బాక్సులు రావాలి. సో మీరు చెక్ బాక్స్ ఇచ్చాం మీకు ఆండ్రాయిడ్ బాక్స్ వచ్చిందా లేదా. అదేవిధంగా రిమోట్ తాలూకా బ్యాటరీస్ కూడా ఇచ్చామండి, సప్లై చేసాము వచ్చాయా లేదా. అలాగే ఆండ్రాయిడ్ బాక్స్ తాలూకా ల్యాన్ కేబుల్ వచ్చిందా లేదా. అలాగే ఆండ్రాయిడ్ బాక్స్ తాలూకా రిమోట్ అలాగే వైఫై రిసీవర్, అంటే వ్యూసోనిక్ అనేటువంటి బ్రాండ్ ఉన్న ఐఎఫ్పీలకు మాత్రమే ఈ వైఫై రిసీవర్ వస్తుందండి, మిగతా బ్రాండ్స్ మూడింటికి రాదు. అలాగే ఆండ్రాయిడ్ బాక్స్ పవర్ అడాప్టర్, అంటే ఇది పవర్ అడాప్టర్, ఇది వచ్చిందా లేదా. అదేవిధంగా హెచ్డిఎంఐ కేబుల్ మీకు తెలుసు కదా, ఇది వచ్చిందా లేదా. హెచ్డిఎంఐ కేబుల్ వస్తే క్లిక్ చేస్తాం, ఒకవేళ రాకపోతే మనం టిక్ చేయమది. అంటే మేమేం చేస్తాం, రాష్ట్ర కార్యాలయం నుంచి పలానా పాఠశాలలో పలానా యూడీస్ కోడ్లో ఈ పాఠశాలలో హెడ్ మాస్టర్ గారు హెచ్డిఎంఐ కేబుల్ అనేటువంటిది రాలేదన్నారు కాబట్టి ఆ పాఠశాలకి హెచ్డిఎంఐ కేబుల్ సప్లై చేస్తాం. అలాగే టచ్ కేబుల్ చూడండి, ఒకవైపు స్క్వేర్లో ఉంటుంది, ఒకవైపు యూఎస్బి పిన్ ఉంటుంది. టచ్ కేబుల్ వచ్చిందా లేదా. అలాగే టీవీ పవర్ కార్డ్ వచ్చిందా లేదా. అదేవిధంగా టీవీ రిమోట్ వచ్చిందా లేదా. అంటే ఈ టీవీ అనేటువంటిది ఇన్ ద కేస్ ఆఫ్ స్మార్ట్ టీవీ ఐఎఫ్పీకి ఉండదు. అలాగే వాల్ మౌంట్ వస్తేనే బిగిస్తారు. అలాగే స్టైలస్, ప్రతి ఐఎఫ్పీకి మనము 2 స్టైలస్లు ఇచ్చాం. సో అన్నీ వచ్చినాయి, అన్నీ చూసుకున్నాం, నమోదు చేసాం, ఏవి వచ్చాయి ఏవి రాలేదనేటువంటివి చూసుకుని ఇప్పుడు డన్ అనేటువంటిది హెడ్ మాస్టర్ గారు కొడతారు. 2వ ప్యానల్. ఇదే విధంగా మీ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని ఐఎఫ్పీలు అన్ని స్మార్ట్ టీవీల వివరాలు ఈ విధంగా మీరు రూపొందించినట్లయితే రాష్ట్ర కార్యాలయానికి, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్ని ఐఎఫ్పీలు ఇవ్వడం జరిగింది, ఒకవేళ ఎక్కడైనా ల్యాకింగ్ ఉన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా ఈ ఇన్ఫర్మేషను ఎంఈఓ దగ్గర నుంచి రాష్ట్ర కార్యాలయం వరకు అందరికీ యాక్సెస్ ఇస్తాం కాబట్టి ఒకవేళ ఏమైనా చేరకపోతే తిరిగి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ చాలా చిన్న అప్లికేషను, దీని తాలూకా యూజర్ మాన్యువల్లు, దీని యొక్క వీడియోని కూడా మేము ఎఫ్ఆర్ అటెండెన్స్ యాప్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడికి ఈ వీడియోని మేము పంపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.